చాలా మంది ఆడపిల్లలను స్కూల్ బస్సులలోనే బళ్ళకు పంపుతుంటారు. కొంతమంది ఆళ్లే పనివాడవై బడికాడ దింపి మళ్ళీ మాపటించి తీసుకొని వస్తుంటారు. అట్లా అందరికీ వీలు కాదు కదా, కాబట్టి పైసలు పోతే పోని అని స్కూల్ బస్సులలోనే బస్సు ఫీజు కట్టి తోలుతా ఉంటారు. మరి ఆ ప్రైవేట్ బడుల్లో కొంతమంది బస్సు డ్రైవర్ల పనితనం ఎట్లుంటుందో చూసిరా పోర్రి. పిల్లలను స్కూల్ బస్సులో పంపే ప్రతి ఒక్కరు చూడాలే ముచ్చట. స్కూల్ బస్సులు నడిపే డ్రైవర్లు కొంతమంది ఎట్లురో చూస్తే నెరీ గింత అధ్వానం ఉన్నారు ఏంది అనిపిస్తుంది. కర్ణాటక బెంగళూరులో ట్రాఫిక్ పోలీసు వాళ్ళు స్కూల్ బస్ డ్రైవర్ల మీద స్పెషల్ నజరేసి డ్రంక్ అండ్ డ్రైవ్ అడ్డాలు పెట్టిరు. ఇక డ్రైవర్లను ఆపి మిషన్లా ఊదిపిస్తే 23 మంది పొద్దుగాలనే తాగి బస్సులు నడుపుకుంట దొరికిరు. బండ్ల డీజిలే కాదు వాళ్ళ కడుపులో కోటరు పోసే బస్సులను నడిపిస్తున్నట్టున్నారు. అరే పిల్లలున్నారు, బాధ్యత ఉండాలే, అసొంటి ఎవ్వరాలే అని ఉంటే డ్యూటీ దిగినాక చూసుకోవాలన్న సోయి కూడా లేనట్టున్నది. మరి బడి యాజమాన్యాలు కూడా చూసి చూడనట్టు ఇడిచిపెడితేనే ఇట్లా చెలరైపోతున్నట్టున్నారు. బస్సులు బయలుదేరే ముంగడ ఓసారి, బస్సులు బడికి వచ్చినాక ఓసారి డ్రైవర్లను చెకింగ్ చేయాలి రోజు. ఇది కర్ణాటకలో అయినా ముచ్చటనే కావచ్చు కానీ ఈ పిల్లల భద్రత కోసం అంతటా చెకింగ్ చేస్తేనే మంచిది. లేదంటే ఏదన్నా జరగరాంది జరిగినాక మొత్తుకునుడు కంటే ముందుగాలే సుధరాయించుకున్నాడు మంచిది కదా.